ఐపీఎల్ 2024 వేలం కంటే ముందు ముంబై ఇండియన్స్ బిగ్ డిసిషన్ అయితే తీసుకుంది. గుజరాత్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా కోసం కొన్ని రోజులుగా ముంబై చాలానే ప్రయత్నిస్తుంది. అతన్ని ఎలాగైనా తిరిగి జట్టులోకి తీసుకోవాలని, అతన్ని టీం ఫ్యూచర్ కెప్టెన్ గా తయారు చేయాలని అనుకుంటూ వచ్చింది. అయితే గుజరాత్ ఫ్రాంచైజీ మాత్రం దీనికి నిరాకరించింది. ఈ క్రమంలోనే తాము రిటైర్ చేసుకున్న ప్లేయర్లలో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నట్లు గుజరాత్ తాజాగా ప్రకటించింది. దీంతో పాండ్యా మళ్లీ ముంబైకి ఆడతాడనే వార్తలకు ఫుల్ స్టాప్ అయితే పడినట్లయింది. ఇలాంటి సమయంలో ముంబై చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది భారీ ధరకు కొనుగోలు చేసిన కెమెరూన్ గ్రీన్ ను ఆర్సీబీకి అమ్మివేసింది. పూర్తి క్యాష్ కు అతన్ని ఆర్సీబీకి ట్రేడ్ చేసింది. ఈ ట్రేడ్ తో సమకూర్న భారీ డబ్బుతో గుజరాత్ నుంచి పూర్తి సొమ్ము చెల్లించి హార్దిక్ పాండ్యాను జట్టులోకి ఎత్తి తీసుకుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మరికొన్ని గంటల్లో రాబోతుంటే మొత్తానికి ముంబై అనుకున్నది చేసిందని ముంబై ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. అదే విధంగా ఒక సాలిడ్ ఆల్రౌండర్ కెమెరూన్ గ్రీన్ ఆర్సీబీలకు రావడం కూడా ఆ జట్టుకు మరింత బలాన్ని అయితే చేకూరుస్తుంది.